సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్కు సిఐడి నోటీసులు జారీ చేసింది. భారతి పే కేసులో జనవరి 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 41A కింద నోటీసులు ఇచ్చేందుకు అధికారులు నర్సీపట్నం వెళ్లారు. విజయ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన తల్లి పద్మావతికి అధికారులు నోటీసులు అందజేశారు. ఈ నెల 27న మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా వచ్చిన పోస్టులపై గతంలోనే సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ వింగ్ ఇన్ఛార్జ్ అయిన చింతకాయల విజయ్ను ఈ కేసులో చేర్చి ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 27న మంగళగిరి సిఐడి కార్యాలయంలో విజయ్ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అదే రోజు పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. దీంతో సిఐడి విచారణలో రాజకీయ కోణాలు ఉన్నట్లు టీడీపీ నేతలు భావిస్తున్నారు.